అస్సలం లేకుంహతులయ్య బరకత్తు అవుజుల్లామణి శైతాని ఇరహిం బిస్మిల్లా రెహ్మాన్ ఇరహీం ఖురాన్లోని నూట ఒకటో సుర అల్ కార్యాహ్ పదకొండ వాక్యాలు ఎడా పెడా బాదేది ఏమిటి ఆ ఎడా పెడ బాధేది ఆ ఎడా పెడ బాధే దాని గురించి నీకేం తెలుసు ఆ రోజు మనుషులు చల్లా దీపపు పురుగుల్లా అయిపోతారు పర్వతాలు ఏకిన రంగురంగుల దూది పింజాల్లా లేక ఉన్నిలా అయిపోతాయి ఎవరి త్రాసుపల్లాలు బరువుగా ఉంటాయో అతను మనసు మెచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు మరెవరి పల్లాలు తేలికగా ఉంటాయో అతని నివాస స్థానం హావియా అవుతుంది అదేమిటో హావియా అంటే ఏమిటో నీకేం తెలుసు అది దహించే అగ్ని